తాతయ్యా, బయలుదేరుతామా? బాగా చదువుకో నాన్న. సరే తాతయ్య. సర్దుకున్నారా? మందులు అవి పెట్టుకున్నారా? అన్నీ సర్దుకున్నా. కొత్త ప్రపంచం, కొత్త మనుషులు. అయినా త్వరగానే అలవాటు పడతారులేండి, ఎందుకంటే అక్కడ అందరూ మీ వయసు వాళ్లే కదా. వాళ్ళతో కబుర్లో పడితే మమ్మల్నే మర్చిపోతారు. పారందామే గారా, పారందామే గారా, ఏండో పెద్ద పంతులు గారు రమ్మంటున్నారా? పెద్దయ్య గారు రమ్మన్నారా? వస్తున్నా పద. Thank you.
నమస్కారం సార్. రండి పరంధామయ్య గారు, కూర్చోండి. ఏంటి సార్, రమ్మని కవర్ చేశారు? మీ వాడి విషయం మాట్లాడదామని పిలిపించా. మళ్ళీ ఏమైనా చేశాడా సార్? మీ వాడు చదువు కన్నా ఆటల్లోనూ అల్లర్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నాడు. మందలించినా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు శ్రద్ధగా చదవకపోతే తర్వాత ఉపయోగం ఉండదు. మరి ఏం చేస్తే బాగుంటుందంటారు సార్? ఏం చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించుకోండి. ప్రోగ్రెస్ రిపోర్ట్. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరంగా పంపించేస్తారా? అది కాదే, ఈడు ప్రస్తుతం మనం దూరంగా ఉంటేనే భవిష్యత్తులో బాగుంటాడు. ఈసారికి నా మాట కాదనుకు. అరే ప్రకాశు, నా ఎలాగో అంతంత మాత్రం చదువు. నువ్వైనా బాగా చదువుకుని పైకొత్తే మాకు అంతే చాలు. నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదరా. నిన్ను బాగా చదివించాలని కదరా. నువ్వు వెళ్ళబోయేది కొత్త ప్రపంచమే, కానీ అందరూ నీతోటోళ్ళే. వాళ్ళతో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, అల్లరి కూడా చేయొచ్చు. కొన్ని రోజులు పోతే నాతో పాటు మీ అమ్మను కూడా మరిచిపోతావు. అంత బాగుంటుంది. సరేంటి, అది మన ఇల్లు కాదు కదా? కాదురా. మరి దాన్ని ఏమంటారు నాన్న? అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావా, నేను అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతాం. తాతకి బోర్ కొడుతుందంట నాన్న. అదే తాత నాతో ఉంటే బోర్లు కవర్లు చెప్పేవాను కదా. నీకు టైం ఎక్కడుందిరా? పొద్దున్న స్కూల్కి వెళ్ళాలా, వచ్చి ట్యూషన్కి వెళ్ళాలి. పెద్దయ్యాక నేను జాబ్ చేస్తే మీరు అక్కడే ఉంటారా? Thank you.
దీంట్లో 6 బుల్లెట్లు ఉన్నాయి. ఎవడైనా వస్తే 5 వాడతా. పంజర్ లేదనుకో, 1 నా కోసం వాడుకుంటా.